हेलो नमस्कार अंडी ग्रूप वन ग्रूप टू वीआरओ वीआरए पंचायती सेक्रेटरी एसआई कांस्टेबल्स ऑल कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन के स्वागत అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థాంక్స్ అండి అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా నాలుగు పనులు చేయాలి ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది మీరు త్వరగా చూడగలుగుతారు అన్నమాట తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకు ఏంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది దీని వల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాం అన్నమాట తర్వాత ఏంటంటే మీరు ఛానల్ లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది లేకపోతే ఏంటంటే ఒకటి రెండు వీడియోలు చూసినంత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరగదు అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఇప్పటివరకు ఛానల్ లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి ఓకే 138 వీడియోలు చూడాలి మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఏంటంటే ఏంటంటే ఈ ఛానల్ లో మేము ఏంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అన్నమాట ఆ ప్రశ్నకి కనుక మీరు సరైన సమాధానం చెప్పి అంటే మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి ముగ్గురు సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అన్నమాట ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు ముందు యూట్యూబ్ లో చెప్తాము ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నంబర్ ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నంబర్స్ అన్నింటినీ కూడా తీసుకుని దాని నుంచి ఒక ముగ్గురిని తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన వారికి వచ్చిన ముగ్గురికి కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట గిఫ్ట్స్ అంటే ఓకే గిఫ్ట్స్ అంటే చాలా చాలా చిన్న గిఫ్ట్స్ అన్నమాట ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్ కి కాల్ చేయండి ఓకే తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకే అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తాయి వాటికి మనం ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అలాగైతే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ టెక్నాలజీ పార్క్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ పార్క్ అనేది ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది ఓకే ఇంటర్నేషనల్ టెక్నాలజీ పార్క్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది తర్వాత చూస్తే మనకి టైడల్ పార్క్ ఎక్కడుంది టైడల్ పార్క్ అనేది ఎక్కడుంది అని కనుక చెప్తే టైడల్ పార్క్ ఎక్కడుంది అని కనుక అడిగితే తమిళనాడులో ఉంది ఇది టైడల్ పార్క్ అనేది తమిళనాడులో ఉంది తర్వాత ఇక్కడ ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ ఎక్కడ నిర్మించబడింది ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ అనేది ఎక్కడ నిర్మించబడింది అంటే హైదరాబాద్ సమీపంలోని తుర్కాపల్లిలో హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి తుర్కాపల్లిలో నిర్మించబడింది అన్నమాట ఓకే తర్వాత కనుక మనం చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడుందంటే ఇది కూడా హైదరాబాద్లో ఉంది తర్వాత మనకి ఫాస్ట్ అంటే ఏంటి ఎఫ్ఏఎస్టి ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ అంటే ఏంటి ఇది దీని మీనింగ్ ఏంటి దీన్ని అసలు దేనికి ఉపయోగిస్తారు ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఫాస్ట్ అంటే ఏంటంటే ఫుల్లీ ఆటోమేటెడ్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఓకే అని అర్థం అనమాట ఇది దేనికి ఉపయోగిస్తారంటే రవాణా శాఖను కంప్యూటరైజ్డ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ రవాణా శాఖని కంప్యూటరైజ్డ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ మనకి 1998లో ఏం ప్రవేశపెట్టిందంటే కార్డ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది సిఏఆర్డి కార్డ్ అనే వ్యవస్థని ప్రవేశపెట్టింది కార్డ్ అంటే ఏంటి అంటే
కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఏంటి కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని అర్థం. ఓకే, తర్వాత మనం చూస్తే ఇక్కడ ఇంటర్నెట్ లేని వారికి ఇంటర్నెట్ ద్వారా సేవలు అందించడాన్ని ఏమంటారు అని కనుక మనల్ని అడిగితే ఈ సర్వీస్ అంటారు. ఏమంటారు? ఈ సర్వీస్, ఈ సర్వీసెస్ అని అంటారు. తర్వాత మనం చూస్తే కంప్యూటర్ ద్వారా వస్తువుల క్రమ విక్రయాలు జరపడాన్ని ఏమంటారు అంటే ఈ కామర్స్ అంటారు. ఏమంటారు? ఈ కామర్స్ అని అంటారన్నమాట. ఏంటి, కంప్యూటర్ల నెట్వర్క్ల ద్వారా వస్తువుల యొక్క క్రమ విక్రయం అనేది దానికి జరిగితే దాన్ని ఏమంటారంటే ఈ కామర్స్ అని అంటారు. తర్వాత అనుమతి లేని సైట్లలోకి ప్రవేశించడాన్ని ఏమంటారు? మనందరికీ తెలిసిందే హ్యాకింగ్, హ్యాకింగ్ అని అంటారు. ఓకే, తర్వాత హైదరాబాద్లో జాతీయ సైబర్ నేరాల పరిశోధన సంస్థను ప్రారంభించడం జరిగింది. ఓకే, జాతీయ సైబర్ నేరాల పరిశోధన సంస్థను ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్లో ప్రారంభించబడింది. ఓకే, తర్వాత చూస్తే మనకి ఇక్కడ కంప్యూటర్ల గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కంప్యూటర్, ఇప్పుడు కంప్యూటర్ అంటే మనకు తెలిసిందే. అలాగైతే మొదటి తరం కంప్యూటర్లో వేటిని ఉపయోగించేవారు అని కనుక మనల్ని అడిగితే వ్యాక్యూమ్ ట్యూబ్లను వాడేవారు. ఏం వాడేవారు మొదటి తరం కంప్యూటర్లో? వ్యాక్యూమ్ ట్యూబ్లని వాడేవారు. తర్వాత మనకి రెండో తరం కంప్యూటర్లు వచ్చేసరికి ఏం వాడేవాళ్ళంటే ట్రాన్సిస్టర్. రెండో తరం కంప్యూటర్లు ఏం వాడేవాళ్ళంటే ట్రాన్సిస్టర్ని ఉపయోగించేవారు. ఓకే, ట్రాన్సిస్టర్ని ఉపయోగించేవారు అన్నమాట. తర్వాత మూడో తరం కంప్యూటర్లో ఏం ఉపయోగిస్తున్నారు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ టెక్నాలజీ. ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ టెక్నాలజీని మనకి మూడో తరం కంప్యూటర్లో ఉపయోగిస్తున్నారు. మూడో తరం కంప్యూటర్లో ఏం ఉపయోగిస్తారు అని కనుక మనల్ని అడిగితే ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ టెక్నాలజీని మూడో తరం కంప్యూటర్లో ఉపయోగిస్తారు అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే నాలుగో తరం కంప్యూటర్లో ఏం ఉపయోగిస్తారు అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీని మనకి నాలుగో తరం కంప్యూటర్లో ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత మనకి ఐదో తరం కంప్యూటర్లోకి వచ్చేసరికి ఏం వాడతారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను మనకి ఐదో తరం కంప్యూటర్లో ఉపయోగిస్తారు. ఓకే, ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అలాగైతే మనకి తొలి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి అని కనుక అడిగితే ఫోర్ట్రాన్. ఫోర్ట్రాన్ మనకి తొలి కంప్యూటర్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే కంప్యూటర్ యొక్క మెమరీని మనం ఏ విధంగా కొలుస్తామంటే బిట్స్ రూపంలో, కిలోబైట్స్, మెగాబైట్స్ ఆ విధంగా మనం కొలుస్తూ ఉంటాము. అలాగైతే ఎనిమిది బిట్లు కలిస్తే ఏమంటారంటే ఒక బైట్ అంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఏంటి, బైట్కు ఎన్ని బిట్లు ఉంటాయి? బైట్కి ఎనిమిది బిట్లు అనేవి ఉంటాయి. అలాగా మనకి 1024 బైట్లు కలిసి ఒక కేబీ అవుతుంది అన్నమాట. అలాంటి కేబీలు 1024 కేబీలు కలిసి మనకి ఏమవుతుందంటే ఒక ఎంబీ అవుతుంది. అలాంటి ఎంబీలు 1024 ఎంబీలు కలిసి మనకి ఒక జీబీ అవుతుంది. ఓకే, ఇదన్నమాట కంప్యూటర్ మెమరీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. జీబీ వరకు కూడా మనం కంపల్సరిగా గుర్తించుకోవాలి. ఓకే, అన్నిటికన్నా తక్కువ ఏంటి? బిట్టు. అలాంటి 8 బిట్లు కలిస్తే ఏంటి? ఒక బైటు. అలాంటి బైట్లు 1024 కలిస్తే ఒక కేబీ. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. తర్వాత బిట్ తర్వాత ఏమొస్తుంది మనకి? కేబీ వస్తుంది. కేబీ తర్వాత ఎంబీ తర్వాత ఏమొస్తుంది? జీబీ వస్తుంది అనమాట. ఓకే, ఆ రకంగా మన యొక్క కంప్యూటర్ యొక్క డేటాని కొలుస్తారు. తర్వాత కనుక మనం చూస్తే మధ్యప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ని చేపెచ్చారు
ఇటీవల మధ్యప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ని చేపట్టారు అని కనుక మనం అడిగితే జ్ఞాన్ దూత్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. తర్వాత చూస్తే మనకి ఇన్సార్ శాట్ అంటే ఏమిటి అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ శాటిలైట్ ఇంటర్నేషనల్ మారిటైమ్ శాటిలైట్ అని అర్థం అన్నమాట. ఏంటి ఇన్మార్ శాట్ అంటే ఓకే. తర్వాత మనం చూస్తే తొలి పర్సనల్ కంప్యూటర్ను తయారు చేసిన కంపెనీ ఏంటి అని అడిగితే మనం ఏమైనా ఆన్సర్ చేయాలంటే ఐబిఎం అన్నమాట. ఏంటి తొలి పర్సనల్ కంప్యూటర్ని తయారు చేసింది ఐబిఎం. తర్వాత చూస్తే మనకి ఇక్కడ మనకి చాలాసార్లు అంటూ ఉంటారు జావా అంటే ఏంటి అని కనుక మనల్ని అడిగితే జావా అనేది ఏంటంటే వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే జావా వచ్చి ఉండాలి. ఓకే, జావా రాకపోయినా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జావా అంటే ఏంటి అంటే వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీన్ని జావా అంటారు. తర్వాత మనం చూస్తే ప్రోగ్రామింగ్ సిస్టంలో ఏర్పడిన పొరపాటు లేదా తప్పులను ఏమని పిలుస్తారు అంటే బగ్. ఏమని పిలుస్తారు? బగ్ అని పిలుస్తారు, బగ్. ఓకే, ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనకి కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాము. మన కంటికి కనిపించే వాటినేమో హార్డ్వేర్ అంటారు, మన కంటికి కనిపించినటువంటి వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అంటారనమాట. కంటికి కనిపిస్తే దాన్ని హార్డ్వేర్ అని, కంటికి కనిపించుకోకుండా ఉన్నటువంటి సాఫ్ట్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఇదేంటంటే ఒక లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అంటారనమాట. హార్డ్వేర్ అంటే ఏంటి, మన కంటికి కనిపించేది, మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా హార్డ్వేరే. ఓకే, తర్వాత చూస్తే మనకి వినోద్ కె అగర్వాల్ ఆధ్వర్యంలో సేమ్ ఇండియా హైదరాబాద్లో దేని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏ ఎంఓయు కుదుర్చుకుంది అంటే ప్యాబ్ సిటీ ఏర్పాటుకు అనమాట. ఏంటి ఒక్కొక్కసారి చూద్దాము. వినోద్ కె అగర్వాల్ ఆధ్వర్యంలోని సేమ్ ఇండియా హైదరాబాద్లో దేని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది అంటే ప్యాబ్ సిటీ ఏర్పాటుకి కుదుర్చుకుంది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మనం చూస్తే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను సంక్షిప్తంగా ఏమంటారు అని కనుక అడిగితే ఫ్యాబ్ అంటారు. ఏమంటారు? ఎఫ్ఏబి ఫ్యాబ్ అని అంటారు. తర్వాత మనం చూస్తే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే కంప్యూటర్లోని ప్రోగ్రామ్ భాగాన్ని ఏమంటారు? కంప్యూటర్లో ఉండేటటువంటి ప్రోగ్రామ్ భాగం ఏంటి? సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఉండేటటువంటి ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే సూపర్ కంప్యూటర్లు దేని ద్వారా పనిచేస్తాయి అని కనుక మనం అడిగితే పారలల్ ప్రాసెసింగ్ ద్వారా సూపర్ కంప్యూటర్లు పనిచేస్తాయి. ఒకసారి రాసుకుందాం ఇక్కడ పారలల్ ప్రాసెసింగ్ ద్వారా సూపర్ కంప్యూటర్లు తయారు చేస్తాయి పనిచేస్తాయన్నమాట. ఓకే, ఇంకేంటంటే మనం ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఏంటి పారలల్ ప్రాసెసింగ్ ద్వారా సూపర్ కంప్యూటర్లు పనిచేస్తాయి. అలాగైతే మనకి తొలి సూపర్ కంప్యూటర్ను ఎవరు తయారు చేశారు, ఏం తయారు చేశారు అంటే అమెరికా వాళ్ళు తయారు చేశారు దీన్ని. క్రేమ్ ఎక్స్ఎంపి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే పరం టెన్ థౌజండ్ సూపర్ కంప్యూటర్ను సీడాక్ తయారు చేసింది. ఎవరు తయారు చేశారు పరం టెన్ థౌజండ్ సూపర్ కంప్యూటర్ని ఎవరు తయారు చేశారంటే సీడాక్ తయారు చేసింది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే భారతదేశం పరం పదం అనే సూపర్ కంప్యూటర్ని తయారు చేసింది. పరం పదం అనేటటువంటి సూపర్ కంప్యూటర్ని తయారు చేసిన వారు ఎవరు
అని కనుక మనల్ని అడిగితే పరంపదం అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే మనకి పరంపదం తయారు చేయడంతో భారత్ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను తయారు చేసిన ఐదవ దేశంగా గుర్తించబడింది. ఓకే, శక్తివంతమైనటువంటి యొక్క సూపర్ కంప్యూటర్ని తయారు చేసినటువంటి దానిగా భారత్ గుర్తింపబడింది. అలాగైతే ఎన్నో దేశం అంటే ఐదో దేశంగా ఏంటంటే ఈ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడంలో మొదట ఎవరు బాగా తయారు చేయగలరంటే అమెరికా వాళ్ళు చేయగలరు, తర్వాత జపాను, తర్వాత చైనా వాళ్ళు, తర్వాత ఇజ్రాయిల్, దాని తర్వాత భారతదేశం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, పరంపదం ఒక టెరా ఫ్లాప్ సామర్థ్యాన్ని కలిగినది. ఓకే, పరంపదం అనేది ఎన్ని ఫ్లాప్ సామర్థ్యం కలిగింది అంటే ఒక టెరా సామర్థ్యం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అదేవిధంగా చూస్తే మనకి ఎస్ఎంఎస్ అంటే ఏంటి అని మనల్ని సింపుల్గా కనుక క్వశ్చన్ అడిగినట్లయితే షార్ట్ మెసేజ్ సర్వీస్ని ఏమంటారంటే ఎస్ఎంఎస్ అని అంటారు. ఓకే, అలాగైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు కూడా ఈ యూట్యూబ్లో మనం చాలా వరకు చూసాము. ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి సిస్టంలో కొన్ని కొన్ని అప్డేట్స్ వల్ల మనకి వాయిస్ అనేది అక్కడక్కడ కొంచెం కట్ అవుతున్నట్టుగా ఉంటుంది, దాన్ని మనం ముందు సరి చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఛానల్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ అవ్వడానికి అదేంటంటే మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా దేనికైనా సరే మనకి ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు లోకల్ వేస్గా కానీ లేకపోతే ఎక్కడైనా జాబ్స్ ఉన్నా ఏమున్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. పలానా చోట్ల ఏదైనా జాబ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఏ విజయవాడలోనో లేకపోతే ఎక్కడైనా ఒక జాబ్ అంటూ ఉంటే ఆ జాబ్కు సంబంధించినటువంటి సమాచారం ఓకే మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.